Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tirupati bari nunchi Pawan tappukodam venaka vyuham ide. ఏపీలో త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికలలో మిత్రపక్షం జనసేనకు అవకాశం ఇవ్వకుండా తామే పోటీ చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్లలోనూ ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజల మూడ్ను సుమ చేసుకునేందుకు ఇంతకంటే మంచి తరుణం దొరకదని వైసీపీ టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ వ్యతిరేకతను గమనించే బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా పోటీకి ముందుకు రాకుండా కాషాయ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో గత ఏడాది ఖాళీ అయిన తిరుపతి లోక్సభ స్థానంలో త్వరలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఉప ఎన్నికలతో బిజీగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం 6 ఏప్రిల్ వాటిలో సగానికి పైగా ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా పలు సీట్లలో జరగాల్సిన ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఏపీలో రాజకీయ పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ టీడీపీ సూచనప్రాయంగా తమ అభ్యర్థుల్ని ప్రకటించగా తాజాగా బీజేపీ కూడా పోటీకి సిద్ధమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరిగే పరిణామాలపై నిత్యం విమర్శలు చేసే బీజేపీ ఇప్పుడు అక్కడ పోటీకి ఉప ఎన్నిక రూపంలో దొరికిన అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. దీంతో మిత్రపక్షం జనసేనను ఒప్పించి మరీ తిరుపతి పోరులో రంగంలోకి దిగుతోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీయే పోటీ చేస్తుందని జనసేన పార్టీ స్వయంగా ప్రకటించింది. దీంతో త్వరలోనే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దాసరి శ్రీనివాస్తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరికొందరి పేర్లను తిరుపతి ఉప ఎన్నిక కోసం బీజేపీ పరిశీలిస్తోంది. దీంతో బీజేపీ నిలబెట్టే అభ్యర్థి కూడా కీలకంగా మారడం ఖాయమే. తిరుపతిలో జనసేనను కాదని బీజేపీ పోటీ చేయాలన్న నిర్ణయం వైసీపీ టీడీపీలో అంతర్గతంగా సంతోషం కలిగిస్తోంది. బయటికి చెప్పకపోయినా జనసేన పోటీ చేస్తే స్థానికంగా ఉన్న ఓట్ల సమీకరణాలతో పాటు ఇతర అంశాలు కొంతమేర కలిసి వచ్చి ఓట్ల చీలక ఉంటుందని భావించిన వైసీపీ టీడీపీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి పోటీతో అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చునని అంచనా వేసుకుంటున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ రంగంలోకి దిగడం వల్ల తిరుపతి పోరు వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో విశాఖ ఉక్కుతో పాటు పలు అంశాల్లో ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీకి అక్కడ డిపాజిట్లు కూడా రావని లెక్కలు వేసుకుంటున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఎవరుండాలనే విషయంలో కొన్ని నెలలుగా పట్టుబట్టిన జనసేన చివరి నిమిషంలో మాత్రం పోటీ నుంచి తప్పుకుని బీజేపీకే అవకాశం ఇచ్చేసింది. దీని వెనుక మారిన పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. గతంలో రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాలపై దాడుల వ్యవహారంతో బీజేపీ జనసేన ఉమ్మడిగా మైలేజ్ సాధించాయి. వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఇరు పార్టీలు కలిసి ముందుకు నడిచాయి. అప్పుడు వచ్చిన మైలేజీతో జనసేన పోటీ చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటు తాజా బడ్జెట్లోనూ బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తాను పోటీ చేస్తే బీజేపీపై వ్యతిరేకతతో ఓడిపోతే భవిష్యత్తులో ఆ ప్రభావం తమపై పడుతుంది. కాబట్టి ఈసారి బీజేపీకే అవకాశం ఇస్తే ఓడిపోయినా తమకు పెద్దగా ఇబ్బంది ఉండదని భావించినట్లు సమాచారం.